సార్ మనతో పడుతున్నారు మాజీ హోంమంత్రి గారు జన రెడ్డి గారు సార్ ఇప్పటికి ఐటీ శాఖ మంత్రి గారు ఒక చిన్న వయసులో అతి పిన్న వయసులో ప్రజల అభిమానాన్ని చూడగొని ఆ పార్టీ అభిమానాన్ని చూడగొని రెండు సార్లు శాసనసభ్యులుగా ఎంపిక అతి పిన్న వయసులో మంత్రిగా విజయవంతంగా నిర్వహిస్తున్న మంత్రిగా నిర్వహిస్తున్న సమయంలో ఈ అటత్ పరిమాణం ఆ తర్వాత ఈ అటత్ మరణం చాలా దిగ్భ్రాంతి గురిచేసింది. వారి ఫాదర్ రాజమోహన్ రెడ్డి గారు నాకు ఆత్మీయుడు, చాలా మాకు అనుకుంటా ఉన్నారు. 35 సంవత్సరాలుగా మాకు అనుకుంటా ఉన్నారు. ఇవాళ ఆయన రాజమోహన్ రెడ్డి పడుతున్నారు. ఆవేదన వేదన వాళ్ళు చెప్పించలేదు. అయినప్పటికీ ఇది అందరికీ ఉత్సవిధారకమైనప్పటికీ ఆయన మరణం పట్ల నేను నా సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతి చేకూరాలని, ఆ కుటుంబం ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని, అందులో ముఖ్యంగా రాజమోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఉంచి ఆ పిల్లల్ని కుటుంబానికి ధైర్యం చెప్పాలని చెప్పి నేను కోరుతూ సార్ గౌతమ్ రెడ్డి గారు చౌర్యుడు అటన్ మరణం హఠాత్తుగా మరణించినటువంటి ఇది చాలా విషాదకరం. ఆ కుటుంబంతో నాకు సుమారు 35 సంవత్సరాల నుండి అనుబంధం ఉండటమే కాకుండా వారి ఫాదర్ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మేము కలిసి పనిచేస్తున్నాం. అప్పటి నుండి కుటుంబ సభ్యులుగా ఉండేవారు. అంతేకాక గత 14-19లో శాసనసభ్యుడిగా ఎంపికై ఆ తర్వాత మంత్రిగా ఆయన నిర్వహించిన తీరు చాలా బ్యాలెన్స్గా, ఆ తర్వాత ఆయన విస్తృత ధర్మాన్ని నెరవేర్చే విధంగా ముందుకు సాగుతున్నటువంటి విషయం మేము అందరం గమనించినాం. అందుకు సంతోషపడ్డాం. కానీ అతి పిన్న వయసులోనే హఠత్ మరణం ఏదైతే ఉందో మమ్మల్ని అందరికీ ప్రశాంతి కలిగజేసింది. ఆ కుటుంబం చాలా శోక సంపదం. అందుకు నేను ఆయన సంతాపాన్ని, మరణం పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ కుటుంబానికి సాన్నిధ్యం చేస్తూ వాళ్ళ ఫాదర్ రాజమోహన్ రెడ్డి గారికి ఏదైతే ఆయన విదారకమైనటువంటి పరిస్థితులను చూస్తే చాలా ఇబ్బందికరం. అయినా ఇటువంటి సమయంలో నిబ్బరంగా ఉండి ఆ కుటుంబం మొత్తానికి పెద్ద దిక్కుగా ఆయన నిర్వహించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మరొకసారి ఆయన ఆత్మశాంతిని చేకూరాలని తెలియజేస్తూ సరే.